తాడిపట్టి చంద్రశేఖర్ గారు ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చూశారు. లడ్డు వివాదంకి సంబంధించి ఆల్రెడీ మీరు కల్తీ జరిగిందని తేల్చేసిన తర్వాత ఇంకా సిట్ ఎందుకు అంటూ కొన్ని ప్రశ్నలు అడిగారు, అలాగే కేంద్రం కూడా సలహా ఇవ్వమని అడిగారు. ఫస్ట్ ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపైన మీ కామెంట్ ఏంటి సార్? సతీష్ గారు, మీకు, టెన్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి గారికి, పెద్దలందరికి కూడా శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతోటి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన విధంగానే దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారు. దేవుడి పేరుతోటి అసత్తుపు ప్రచారం చేసి అబద్ధపు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకున్నారు. దానికి దేవుడే సరైన విధంగా గుణపాఠం చెప్పినట్టుగా ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సామాన్యమైనటువంటి అంశాలనే ప్రశ్నించింది. దీనిలో చాలా లోతుగా ఆలోచిస్తే చాలా పెద్ద అర్థం కనపడుతుంది, బట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఈవోగా వచ్చినటువంటి శ్యామలరావు గారికి ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వారు ఒక ట్వీట్ వేశారు జులైలో. ఆ ట్వీట్లో అద్భుతమైనటువంటి నెయ్యిని పొందినట్టుగా టీటీడీ దాంతో లడ్లు చేసినట్టుగా వారు ఆ ట్వీట్లో వేసింది. నేను ఇంతకుముందు డిబేట్లో కూడా నేను చూపించాను. ఆ తర్వాత అసలు ఏఆర్ డైరీ అనేటటువంటి వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క చుక్క నెయ్యిని కూడా సప్లై చేయలేదు. ఆ నెయ్యిని సప్లై చేసింది జూన్లో. జూన్లో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారు, జూన్లో ఉన్నటువంటి ఈవో గారు శ్యామలరావు గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి, నియమించినటువంటి వ్యక్తి. సో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పనిచేసేటటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ బాధ్యతతో వ్యవహరించాలి. నిజంగా అక్కడ ఏదైనా కల్తీకి సంబంధించినటువంటి నెయ్యి కానీ వస్తే దాన్ని వెనక్కి పంపేటటువంటి వెసులుబాటు ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇదే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు 14 సార్లు వాళ్ళు వెనక్కి పంపినటువంటి చరిత్ర ఉంది. అంటే ఇది వచ్చేటటువంటి నెయ్యి ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్తో వస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి నెయ్యిని 3 అంచెల టెస్టులతోటి మళ్ళీ ఇక్కడ పరీక్షిస్తారు, ఆ తర్వాతే దాన్ని వాడుకలోకి తీసుకొస్తారు. అంటే ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్తో వచ్చినటువంటి ఆ సర్టిఫికేట్ ఫేక్ అయితే ఎన్ఏబిఎల్లో ఇచ్చిన ఆ సర్టిఫికేట్ మీద క్వశ్చన్ చేయాలి. తర్వాత 3 అంచెల పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ కంపెనీ యొక్క టెండర్ ని రద్దు చేసి ఇంకొక కంపెనీని పిలవాలి, లేదా వచ్చినటువంటి ఆ శాంపిల్స్ లో ఇంకొక శాంపిల్ ని ఇంకొక కంపెనీకి పంపించి ఇంకొక టెస్ట్ ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయించాలి. వీరు చెప్పిందా నిజమా కాదా అనేది ఇవన్నీ పక్కన పెడుతూ ఆ ల్యాబ్ కు సంబంధించినటువంటి వ్యక్తులు చైర్మన్ ఈ శ్యామలరావు గారితో కూడా భేటీ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఎందుకు భేటీ అయ్యారు? ఎన్డీడీబీకి సంబంధించినటువంటి చైర్మన్ శ్యామలరావు గారితో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. అంటే ఇదంతా అందరూ కలిసి గూడు పుటానీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి, బ్లేమ్ చేయడానికి 100 రోజుల ఉత్తి ప్రభుత్వాన్ని, 100 రోజుల ముంచే ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా చెప్పుకోవాలనేటటువంటి ఆలోచనతోటి, ఈ మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి మంచి చేసినటువంటి చరిత్ర ఈ 100 రోజుల్లో లేదు కాబట్టి, టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ని టీడీపీ బోర్డులో 100 రోజుల ఆ యొక్క కార్యక్రమంలో బయటపెట్టారు. ఇదంతా కూడా కావాలని చేసినటువంటి చర్యగా ఇది ప్రపంచమంతా అర్థం చేసుకుంది. అదే వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను స్పందించింది. ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. అంటే సుప్రీంకోర్టు అంటే మాకు గౌరవం ఉంది, సరే ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలని మిగతా వాటిని తప్పుపట్టి ఉండవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అరాచకాలు జరగలేదా, లడ్డూ టేస్ట్ మారిపోలేదా, ఇది టీడీపీ బీజేపీ పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితులు. వాళ్ళిద్దరు కూడా ఎన్డీఏ భాగస్వామిలో కూటమి నేతలే కాబట్టి వారు మాట్లాడినటువంటి అంశాలను కానీ ఒకసారి చూస్తే నవ్వేస్తుంది. సుప్రీంకోర్టు మిమ్మల్ని మొట్టికాయలు వేసి మీ నడ్డి విరిచేటటువంటి వ్యాఖ్యలు చేస్తే వాటి మీద మీరు స్పందించకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళు గతంలో ఎవరో ఏదో చెప్పారు,
దాని క్వాలిటీ తగ్గిందని మాట్లాడుతున్నటువంటి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది బోర్డు మెంబర్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడించలేకపోతున్నారు? ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేతలు కూడా బోర్డులో మెంబర్స్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. టీటీడీ బోర్డు అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమీ బాడీ, దానిలో ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అనేది పేరుకు మాత్రమే ఉంటాయి, దాన్ని అమలు పరిచేది సంపూర్ణంగా బోర్డు మెంబర్సే. సో బోర్డు మెంబర్స్లో మీ ఎన్డీఏ కూటమిలో నాయకులు కూడా బోర్డు మెంబర్గా ఉన్నారు మా ప్రభుత్వంలో. ఈ దేశంలో అనేక రాష్ట్రాల నుంచి బోర్డు మెంబర్లుగా ఉన్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని టీడీపీ బోర్డులో ఎందుకు మాట్లాడారు? ఆ మాట్లాడినటువంటి నేపథ్యం 100 రోజులు మీ ప్రభుత్వం అనేటటువంటి నేపథ్యం, 100 రోజుల ప్రభుత్వ నేపథ్యంలో టీడీడీ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మీరు ఎలా మాట్లాడతారు? రెండవది, ఒకవేళ తప్పు జరుగుంటే మీరు 4 ట్యాంకర్లు వాడింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని మీరే చెప్తున్నారు కదా, అప్పుడు తప్పెవరు చేశారు? మార్చిలో టెండర్లు పిలిచారు అంటున్నారు సార్. మార్చిలో ఎయిర్ ఫుడ్స్ కి మార్చిలో అనుమతి ఇచ్చారు కదా, అనుమతి రాలేదండి, టెండర్లు క్వాలిఫైర్ చేశారు. ఈ టెండర్ విధానం అనేది ముందు నుంచి ఉన్నటువంటి విధానం, ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్ లో ఏ కంపెనీ అయినా గానీ పార్టిసిపేట్ చేస్తుంది. టెండర్ ఫైనలైజ్ చేసేటటువంటి ఆ రైట్ ఏదైతే ఉందో బోర్డుకు ఉంటుంది, వాళ్ళని అనుమతించాలా లేదనేది బోర్డుకు ఉంటుంది. మార్చిలో టెండర్ క్వాలిఫైర్ చేశారు, ఏప్రిల్లో టెండరు అయింది, మేలో జూన్లో గ్యాప్ ఉంది కదా, మీ ప్రభుత్వం వచ్చింది కదా, మీ ఈవో ఉన్నాడు కదా, మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. ఏఆర్ ఫుడ్స్ అనేది ఒకవేళ తప్పుగా టెండర్లో పార్టిసిపేట్ చేసి దానికి ఎలిజిబిలిటీ లేకపోతే మీరు వారి దగ్గర నుంచి నెయ్యిని ఎందుకు పర్చేస్ చేశారు? అంటే అది మీరు చేసినటువంటి తప్పిదం కదా. ఒకవేళ మీరు చేస్తుంటే అదే నెయ్యి ఏదైతే జూలైలో జూన్లో ఈవో శ్యామలరావు గారు టీటీడీ సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో, ఇది కొంచెం జూమ్ చేయండి సార్, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో వారు వేసినటువంటి ట్వీట్ ఇది. వారి వాసం చూస్తున్నట్టుగా, ఆ గీని వాసం చూస్తున్నట్టుగా వారు వేసినటువంటి ట్వీట్. ఈ ట్వీట్లో తిరుమల తిరుపతి దేవస్థానం చాలా క్లియర్గా ఉంటుంది. ఈ అఫీషియల్ ట్విట్టర్లో వేసిన దానిలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు, వారు రాసినటువంటి ఆ వ్యాఖ్యల్ని చదివినిపిస్తాను నేను. ట్రై శాంపిల్ లడ్డూస్ విత్ బెస్ట్ క్వాలిటీ ఘీ, ఈవో వేశారు ఈ ట్వీట్. ప్రిపేర్డ్ శాంపిల్ లడ్డూస్ యూసింగ్ బెస్ట్ క్వాలిటీ ఘీ బేసన్ ఫ్లేవర్ అండ్ కార్డమాన్, టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలరావు టోల్డ్ పోటు వర్కర్స్. ఇది ఎప్పుడు వేశారు సార్? 21 జూన్ 2024. 473,000 మంది చూశారు ఈ ట్వీట్ని. అంటే జూన్ 21 మంచి నెయ్యితోటి లడ్డు తయారు చేశామని శ్యామలరావు గారు ట్వీట్ వేశారు. శ్యామలరావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత మేము ఆ నెయ్యిని వెనక్కి పంపామని శ్యామలరావు గారే చెప్పారు. శ్యామలరావు గారు వాడినటువంటి 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అది బ్రహ్మాండమైన క్వాలిటీ వచ్చిందని వారు సర్టిఫై చేశారు. ఇక్కడ వైసీపీ పాత్ర ఎక్కడ ఉంది సార్? కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేయడం అనేది ప్రతి కంపెనీకి ఉన్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి బోర్డు నిర్ణయిస్తుంది. బోర్డు ఇచ్చినటువంటి నిర్ణయాల్లో భాగంగానే ఈ నిర్ణయాలు జరుగుతాయి, దీనిలో పార్టీది ఎక్కడుంది? రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు వెజిటేబుల్ కలిసినటువంటి ఆయిల్ కలిసినటువంటి నెయ్యి ఉంది అని వారు చెప్తే వీరు అనిమల్ ఫ్యాట్ అన్నారు. ఏ రిపోర్ట్లు అయినా వారు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా ఒక మెడిసిన్ కి ఎక్స్పైరీ డేట్ తో పాటు దానిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా రాసి ఉంటాయి. ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే అన్నారు. ఒకవేళ అది జరిగినా, అది జరిగినా మీరు ఇంకొక రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు అడిగింది. మీరు ఎన్డీడీబీకి సంబంధించినటువంటి చైర్మన్ ఈవోతో ఎందుకు కలిశాడు అంటే కలవకూడదని ఉందా అన్నారు అంటే మీరు దొంగలు పట్టుబడ్డారు. కలిశాడు అనేది మీరు ఒప్పుకున్నారు అంటే కలవడం జరిగిందంటే వారి యొక్క వ్యాఖ్యలు చేయడానికి 3 రోజుల ముందు ఆ చైర్మన్ వచ్చి కలిశాడు అంటే మీరు మిలాఖత ఈ తప్పును చేశారని. ఎన్డీడీబీ చేసినటువంటి అక్రమాలపై కూడా మీరు గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే దానిలో జరిగినటువంటి అవినీతి మీద కూడా
పుంకలు పుంకాలుగా వార్తలు వస్తాయి. ఇది కూడా మీరు ఎలా సమర్థించుకుంటారో చెప్పాలి. ఇవాళ స్పష్టంగా ఎన్ఏబిఎల్ అనేటటువంటి సర్టిఫికేట్ ఉన్న తర్వాత మీరు నెయ్యిని లోపలికి రానిచ్చారు. ఆ నెయ్యికి ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఉంది కదా. ఎన్ఏబిఎల్ ఒకవేళ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చుంటే ఎన్ఏబిఎల్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎన్డీడీబీది ఒకవేళ కరెక్ట్ అయితే ఎన్ఏబిఎల్ తప్పవాలి కదా. ఇవన్నీ పక్కన పెట్టి మా నాయకుడు ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు తప్పు జరగలేదు అని. నీటిలో మునిగి కోనేరులో మునిగి దీపం పట్టుకొని చేశారు. హిందూ ధర్మాన్ని ఎవరైనా గౌరవించేటటువంటి ప్రతి వ్యక్తి ఇంతకు మించిన ప్రమాణం ఉంటే చెప్పమనండి. ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా గానీ, లేకపోతే తెలుగుదేశం నాయకులు గాని, లేదా బీజేపీ నాయకులు గాని, ఇదే విధంగా అదే కోనేరులో మునిగి అదే దీపం పట్టుకొని తప్పు జరిగింది అని వాళ్ళని ఆర్పమనండి దీపాన్ని. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఎలాంటి తప్పు, ఒక్క నిమిషం ఎలాంటి తప్పు చేయలేదని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. మేమేవైతే ఆరోపణలు చేసామో, మేమేవైతే అనుమానాలు వ్యక్తపరిచామో అవే సుప్రీంకోర్టు ఈరోజు వ్యక్తపరిచింది. అలాగే మేము తప్పు చేయలేదని చివరికి మాట్లాడేటటువంటి చివరికి ప్రమాణం కూడా మీరు చివరికి భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం కూడా చేశారు. ఆ ప్రమాణం కూడా చేసే ధైర్యం కూటమి నేతకు లేదంటున్నారు చంద్రశేఖర్ గారు. మీ కామెంట్ ఏంటి సతీష్ గారు? మాట్లాడండి సార్, మాట్లాడితే ఫేక్ న్యూస్, వాళ్ళు చెప్పేదంత అబద్ధాలు అని నీతి వాళ్ళకి వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారు 2 రోజులు ఉన్నారు తిరుపతిలో, సవాల్ సుప్రీంకోర్టు స్పందించండి సార్. మీరు శ్రీనివాస్ చౌదరి గారు, మీరు సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద డిబేట్ సుప్రీంకోర్టు సాధారణమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. చెప్పదండి, గత 50 ఏళ్ల చరిత్ర కలిగిన నందిని డైరీ ఎందుకు ఆపారు సార్? ఏ అవసరం? 1000 కాళ్ళ మండపాన్ని చంద్రబాబు నాయుడు గారు, 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది చంద్రబాబు నాయుడు గారు. మా పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీకృష్ణుని వారి విగ్రహాన్ని పెట్టడం కానీ, శ్రీవారి ట్రస్ట్ ఏర్పాటు చేయడం కానీ, చంద్రశేఖర్ గారు పులి దేవుడు దర్శనానికి వచ్చి ఎందుకు తిరుగుతోపోయాడండి? ఒక సమాజపడి మీరు తమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చి ప్రక్షాళన చేస్తాను, పూజ చేస్తాను, ప్రమాణంగా చేస్తాను ఆరు ఆదిత్యాలు చేశాడే, ఎందుకు పోయారు చిత్ర సమాజం చెప్పండి. నేను చెప్తా రహస్యం, నేను చెప్తా జగన్మోహన్ రహస్యం. హైకోర్టులో వాయిదా చూడాలి సార్, వినండి సార్. మీరు సార్ మీరు ఎందుకు పోలీసులు తోటి నోటీసులు ఇచ్చారు? అనుమతి లేదు అని మీరెందుకు నోటీసులు సర్వ్ చేశారు? అలాంటి నోటీసులు హిందుత్వవాదుల్ని రెచ్చగొట్టారు. అలాంటి నోటీసులు ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. అలాంటి నోటీసులు ఇవ్వలేదు, స్పష్టంగా నోటీసులు ఎక్కడ ఇచ్చారు చూపించండి. నోటీసులు ఇచ్చింది నేనే చూపిస్తాను. ఓకే, దాంట్లో చాలా కీలకంగా నేరుగా సీఎం అడిగారు, ఎక్కడ రావద్దని నోటీసులు ఇచ్చామా? ర్యాలీలో మాట్లాడేది వేరు, ర్యాలీలో పద ప్రదర్శన వచ్చారు ముఖ్యమంత్రి అన్నారు. డైరెక్ట్ నోటీసులు చూపించాడు, మొత్తం నోరు తెలిసి అబద్ధాలు. ఏమో నోటీసులు ఇచ్చారు రావద్దని చెప్పారా మీకు? బ్రహ్మాండంగా చూడండి, సెక్యూరిటీతో వీటి 5 మందితో కొంత ఒక్కసారి చూడండి వాళ్ళని, మీరు అందు ఒక్కసారి చూడండి ప్రదర్శన చేసుకుంటా, ఇది ఒక్కసారి చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తున్నారని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్స్ డిక్లరేషన్ ఫ్లెక్సీని వారు రావట్లేదని తెలిసిన తర్వాత తొలగిస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగులు ఏం కర్మ పట్టింది సార్ మీకు? ఎందుకు కొత్త కొత్త నియమాలు పెడతారు? ఎందుకు మళ్ళీ తీసుకొస్తారు? అబ్దుల్ కలాం గారు సార్, ఒక్క నిమిషం వినండి. అబ్దుల్ కలాం, సోనియా గాంధీ, అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం పెట్టాడు జమ్మూ కాశ్మీర్ గారు మీకు చరిత్రను వక్రీకరించకండి. సోనియా గాంధీ గారు గానీ, అబ్దుల్ కలాం గారు గానీ, ఒమర్ అబ్దుల్లా గారు గానీ డిక్లరేషన్ ఇవ్వకుండా సందర్శించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి, చరిత్ర తెలుసుకోండి. రాజకీయానికి రైట్ రైట్ దేవుడి ప్రతిష్టను దెబ్బ
మీకే పాపం చుట్టుకుంటుంది. మీరు ఏమార్చినట్టు దేవుణ్ణి మీరు మభ్య పెట్టలేరు. శేఖర్ గారు, దేవుడే శేఖర్ గారు, శ్రీవాసు సార్, శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతికి చెందిన వ్యక్తి. ఆ ప్రాంతంలో, ఆ తిరుపతి టౌన్లో ఆయన ఉంటారు. ఆయన అంటుంది ఏంటంటే, ఇందులో రాజకీయాలు లేదు, ఇక్కడ కొండపైన జరిగిన అన్యాయాలపై మేము ప్రశ్నిస్తే ప్రతి దాన్ని మీరు రాజకీయం ఎట్లా చేస్తారన్నది ఆయన అడుగుతున్న ప్రశ్న. రెండు, అక్రమాలు జరిగాయి, దానిపై మేము విచారణ చేస్తూ ఉంటున్నాము. మీరు అక్రమాలు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు? కొన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే ఒక ప్రాథమికంగా ఒక దర్యాప్తుకు రంగం సిద్ధమవుతుంది అంటున్నారు. సార్, చాలా సంతోషం. మీరు సిట్ వేస్తున్నారు. సిట్ మీరు సిట్ అంటే కూర్చొని, స్టాండ్ అంటే లేసేటటువంటి వ్యవస్థ అయితే దానివల్ల నిజాన్ని బయటకు ఎట్లా రాగబట్టగలుగుతాం? మీ హయాంలో కూడా చాలా సిట్లు వేసారు. అప్పుడు కూడా మీరు కూర్చోమంటే కూర్చుంది, లేగమంటే లేచిందా సిట్? ఇవాళ ఇది దేశానికి సంబంధించిన సమస్య, రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. ఇది ఇది దోచుకున్నది బయటకు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఆందోళన బయటపడుతుంది భారతదేశ చరిత్రలో ఒకేసారి సస్పెండ్ చేసిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. ముగ్గురు ఐపీఎస్ చేస్తున్నారు. చెప్పనివ్వండి కదా, రైట్? మీరు అడిగినటువంటి ప్రశ్న అపవిత్ర.